వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి, ఎప్పుడు చూపించే దేవుళ్ళు కాకుండా కొత్తగా చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇది మా కొత్త ఇంట్లో. మేము మా ఫస్ట్ పండుగను ఇక్కడ జరుపుకున్నామన్నట్టు. శివరాత్రి మా ఫస్ట్ పండుగ మా కొత్త ఇంట్లో. మేము గృహప్రవేశం చేసిన తర్వాత ఇది ఫస్ట్ పండుగ అన్నట్టు. ఇక్కడ మా పిల్లలు మా వారు దేవుడికి అభిషేకాలు చేసుకుంటున్నారు. ఇక్కడ మా గృహప్రవేశం తర్వాత వచ్చిన మొదటి పండుగ శివరాత్రి. ఈ పండగకి పిల్లలతోనే తరుణ్ ఇక్కడ అభిషేకాలు చేయించుతున్నాడు. ఇక్కడ చిన్న శివలింగం తీసుకున్నాను నేను. ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకం చేయించుకుంటున్నాను. నాకు ఆ రోజు కుదరదు చేయడానికి పూజ, అందుకోసం అని చెప్పేసి తరుణ్ ఇక్కడ పూజ చేయిస్తున్నాడు పిల్లలతోని. ఆ రోజు గుడికి వెళ్ళడానికి కూడా వీలు కాలేదు. ఈ ఆఫీస్ వరకు ఉండే వచ్చిన ఇంట్లోనే మనం గుళ్ళో ఎట్లా చేస్తామో అట్లా అభిషేకం చేయిస్తున్నాడు. పాలతోని, విభూతితోని, కుంకుమ పసుపుతోని అట్లా అన్నిటితోని అభిషేకం చేయిస్తున్నాడు. మనం గుళ్ళో అయితే శివుడికి అభిషేకాలు చేసుకునేటప్పుడు మగవాళ్ళు పైన షర్ట్ వేసుకోకుండా గర్భగుళ్ళకి రమ్మంటారు కదా, అందుకని అట్లనే చేస్తున్నాడు. ఇక్కడ పైన షర్ట్ బనీను గిట్ట వేసుకోకుండా అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ అమ్మకి ఆ రోజు ముందు రోజే కన్ను ఆపరేషన్ చేయించాము, అందుకని చెప్పేసి నేను అదే బిజీలో ఉన్నాను. వీళ్ళేమో పూజ చేసుకునే బిజీలో ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఉంది కదా, ఎంత న్యాచురల్గా రియల్గా ఉంది కదా. నాకు ఈ ఫోటో చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా ఇల్లు అన్నట్టు మా ఇంటి బయట స్విమ్మింగ్ పూల్కి వెళ్దామంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళినా, ఇంకా ఉండేది కొద్ది రోజులే కదా, వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి అవిటికి వెళ్దామని అంటే తీసుకొని వెళ్ళాను. అక్కడ వాళ్ళు వాటర్లో కొసేపు ఆడిన తర్వాత అక్కడ జిమ్కి వెళ్ళారు. జిమ్ ఉంది. మేము ఉండేది, మేము తీసుకున్నది గేటెడ్ కమ్యూనిటీలో అన్నట్టు. అన్నీ ఉంటాయి అందులో. జిమ్కి వెళ్దామని అంటే జిమ్కి తీసుకొని వెళ్ళాను. కొంచెం అట్లా ఎక్స్ప్లోర్ చేసాము, ఇంటి దగ్గర అంతా చూసుకుంటూ వచ్చామని. ఇంకా ఏది ఓపెన్ చేయలేదు, ఇంకా కొన్ని కంప్లీట్ కాలేదు. అక్కడ అమ్మ పిల్లలు చూసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక చిన్న మా సొసైటీ టూర్ లాగా చేశాను అన్నట్టు. ఇందులో మా ఇంటి వీడియో కానీ మా గృహప్రవేశం వీడియో కానీ ముందు ముందు లాస్ట్లో మీకు వస్తాయండి. అందుకని ఇప్పుడు ఇల్లు గిట్ట ఏం చూపించట్లేదు మీకు. అందు నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీకు, చాలా హెల్తీ బిజీ అయిపోయిందని. ఎందుకంటే ఇట్లా అనుకోకుండా ఇల్లు తీసుకోవడము, గృహప్రవేశము అన్నీ మేము వెళ్ళే ముందే అన్నీ హడావిడిగా జరిగిపోయాయన్నట్టు. ఇల్లు తీసుకున్న తర్వాత అనుకున్నాము సర్లే తర్వాత 1 ఇయర్ తర్వాత చేద్దామన్నట్టు, కాకపోతే అనుకోకుండా అన్నీ అప్పుడే పెట్టుకోవాల్సి వచ్చింది అన్నట్టు. 1 వీక్ లోపల అన్నీ మాట్లాడేసుకుని అన్నీ చేసుకున్నాము, అందు గురించే చాలా బిజీ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ గృహప్రవేశానికి షాపింగ్ చేసుకోవడము, అందరిని పిలుచుకోవడము, తర్వాత మళ్ళీ మేము ఇంట్లో అన్ని సర్దుకోవడాలు వెళ్ళడానికి అన్నీ చాలా బిజీ అయిపోయింది. ఇక్కడ ఇండోర్ షటిల్ కోర్ట్ అన్నట్టు ఇది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఇండోర్ది. బయట ఒకటి ఉంది, ఇండోర్ కూడా ఉంది. ఇక్కడ జిమ్ ఇది ఒకటే కాదు, పైన కూడా ఎక్స్టెన్షన్ చాలా ఉంది. ఇక్కడ కొంతమందికి అక్కడ పైన కూడా కొంతమందికి అని ఎక్స్టెన్షన్గా ఉంది పైన. ఇదంతా జిమ్ పార్టే అండి. దీనికి పక్కన కూడా మనకి చేసుకోవడానికి ఇచ్చారు వేరే. మనకి అవుట్డోర్ కూడా జిమ్ ఉంది.
పిల్లలు తీసుకొని అట్లా ఒక రోజు ఈవినింగ్ అట్లా బయటకి తీసుకెళ్ళి ఇదంతా చూపించాను అన్నట్టు. కింద మనకి ఫంక్షన్ హాల్ కూడా వచ్చింది, స్విమ్మింగ్ పూల్ పైన కింద పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇద్దరికి ఇచ్చారు స్విమ్మింగ్ పూల్. ఒకసారి పైన కూడా ఏముంది అంటే వెళ్ళి చూద్దామని చెప్పేసి పైకి వెళ్ళాము. అక్కడ ఏం లేదు, మొత్తం ఇంకా కొన్ని సోలార్ ప్యానల్స్ అవి పెట్టి ఉన్నాయి, ట్యాంక్స్ ఉన్నాయి. అక్కడ నుంచి కిందకు వచ్చేసాము. ఇక్కడికి కిందకు వచ్చిన తర్వాత పిల్లలు మేము స్విమ్మింగ్ చేసుకుంటాము, స్విమ్మింగ్ పూల్లోకి దిగుతామంటే పిల్లల పూల్లోకి దిగమని చెప్పాను. వాళ్ళు అక్కడ పూల్లో ఆడుకున్నారు కొద్దిసేపు. ఇటు సైడ్ పార్టీషన్ చేస్తారు, ఇటు సైడ్ పిల్లలకి ఇటు సైడ్ పెద్దవాళ్ళకి అని చెప్పేసి రెండు సైడ్ల పార్టీషన్ చేస్తారు. ఇక్కడ పూల్లో స్విమ్మింగ్ కోసం అని అట్లా దిగారు కొద్దిసేపు. ఇందాక వెళ్ళినది ఇటు పక్కన స్విమ్మింగ్ పూల్ పక్కన ఉంది చూడండి, అదే క్లబ్ హౌస్. దానిపైన మొత్తము మనకి ఇండోర్ షటిల్ కోర్ట్ కానీ ఇప్పుడు మనకి జిమ్ కానీ అంతా పైన ఉంది అన్నట్టు. ఇప్పుడు కింద అద్దాలు కనిపిస్తున్నాయి కదా, దాంట్లో మొత్తము అది పెట్టారు. మన కింద మొత్తం ఫంక్షన్ హాల్ కోసం అని వదిలేశారన్నట్టు. ఆ క్లబ్ హౌస్ కింద మొత్తం ఫంక్షన్ హాల్ కోసం. ఇదంతా పెద్దవాళ్ళ స్విమ్మింగ్ పూల్, అక్కడ కనిపిస్తున్నంత ఫంక్షన్ హాల్ కింద వదిలేశారన్నట్టు. మొత్తము ముందు సైడ్ అంతా మొత్తము ఫంక్షన్ చేసుకోవడానికి, దానికి డబ్బులు వెనుక సైడు తినడానికి కోసం ఉంది అన్నట్టు. చాలా బాగుంది, చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. చిన్న పార్టీలు కానీ మనకి చిరగట్టి చూడు అట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అన్నీ మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ మందితో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, 200 మెంబర్స్తో పెళ్లి, అట్లాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మనకి వంటకి వేరే ఇచ్చిండ్రు, తర్వాత పెట్టుకోవడానికి రూమ్లో లాగా ఇచ్చిండ్రు, తర్వాత వెనకాల తినడానికి ఉంది, తినడానికి కూడా చాలా పెద్దగా ఉంది. అంతా బాగుంది, చాలా బాగుంది. అది ఒకసారి టూర్ చేద్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. ఇటు చూడు, ఇటు చూడండి, ఇద్దరు నీళ్ళు నీళ్ళు ఏ నీళ్ళు కన్నయ్య సరే కానీ.
ఇక్కడ పిల్లలు చాలాసేపు వాటర్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు వీళ్ళు, చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మిస్ అవుతాం ఇవన్నీ చాలా. కింద అక్కడే ఉన్నాడు. ఇక్కడ నేను అమ్మ కొన్ని పిక్స్ తీసుకున్నాము. నేను చెప్పాను కదా ఇదివరకు అమ్మకి కన్నా ప్రశ్న ఏదని చెప్పేసి, అందుకని అమ్మ కొన్ని స్పెట్స్ పెట్టుకొని వచ్చింది ఇక్కడికి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఆనుకొని ఇక్కడ మొత్తం ఇట్లా లాన్ లాగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ సిట్అవుట్ ఏరియా, సీనియర్ సిటిజన్ సిట్అవుట్ ఏరియా లాగా ఇచ్చారన్నట్టు. వాళ్ళు అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకోవడానికి బాగుంటుందని ఇక్కడ గద్దెలాగా ఇచ్చిండ్రు. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారన్నట్టు. ఇంకా కొద్దిసేపు అమ్మ అట్లా వాకింగ్ చేసుకుంది. తర్వాత ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము. అటుపక్కకి ఈ బిల్డింగ్స్కి అటుపక్కకి మనకి కిడ్స్ ప్లే ఏరియా ఇచ్చారండి. అక్కడ కొద్దిసేపు కూర్చుందమ్మ. అక్కడ కనిపించేదా మిడిల్లో ఇదంతా క్లబ్ హౌస్. ఆ రోజు పిల్లలు బయట ఇక్కడ నీళ్ళలో ఆడిన తర్వాత ఇంటికి వెళ్ళాక స్నానం అది చేయించుకొని లంచ్కి బయటకు వెళ్ళిపోయాము. ఆ రోజు బయట లంచ్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ చేసుకొని అక్కడ ఇంకా నాకు కొంచెం షాపింగ్ అది ఉండి షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను నేను. ఇంతే అండి, ఇక్కడితో నా బ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి బ్లాగ్స్లో మీ ముందుకు వస్తాను.